రాష్ట్రంలో ఒక దళిత ఐపీఎస్ అధికారి ఉన్నటువంటి నెల్లూరులో ఎందుకు ఇంతమంది మీద దళితుల మీద దమనకాండ జరుగుతోంది? ఎవరి కోసం ఈ బానిసత్వం చేస్తా ఉన్నారు? మీకు మనస్సాక్షి అనేది లేదా? మీరు ఈ కులాల నుంచి వచ్చినారు కదా, ఇంత దౌర్జన్యంగా దళితుల మరణానికి కారణమవుతా ఉంటే ఈ మరణం మృదంగం వాయిస్తూ మీ కుటుంబాల పోషణలు చూసుకుంటా ఉన్నారా? ప్రశ్నించేకి అడగడం కోసం, న్యాయం కోసం, బాధితులకు అండగా ఉండడం కోసం పోరాటం చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి వాటికి వస్తే పోలీస్ జూలం చూపిస్తారా? మమ్మల్ని అణిచివేసే దాని మీద పెట్టినటువంటి శ్రద్ధ, ఆ మహేష్ నాయుడు క్రికెట్ బెట్టింగ్, మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, దాదాపు 19 కేసులు మీ కావలి పోలీస్ స్టేషన్లో ఉన్నాయే, అటువంటి దుర్మార్గుణ్ణి 41 నోటీస్ ఇస్తారా? అదే తెలుగుదేశం పార్టీ నేతలు గిన ప్రశ్నిస్తే నాన్ బైలబుల్ కేసులు కోర్టుకు హాజరుపరిచి సబ్జెక్టు పోయేంత వరకు మీరు పనిచేస్తారే? మీ కళ్ళ ముందు మీ సమక్షంలో దళితుల మీద దమనకాండ జరుగుతూ ఉంటే అడగడానికి రావడం నేరమా? నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, ఆ జిల్లా ఎస్పీ విజయరామారావు గారికి నేను తెలియజెప్తా ఉన్నా, మీరు మమ్మల్ని అణిచివేయాలని చూస్తే అది మీ మూర్ఖత్వం.